Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీలో ఏది ప్రతిపక్షం? ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్ష నేత చంద్రబాబు కరోనా వచ్చిన దగ్గర నుంచి ఒక్కసారి తప్ప హైదరాబాద్ను వీడి అమరావతి మొహం చూడడం లేదు. చిన్నబాబు లోకేష్ అచ్చెన్నాయుడు అరెస్ట్ అయిన సందర్భంలో శ్రీకాకుళం వెళ్ళి వారి కుటుంబానికి ధైర్యం చెప్పి వచ్చారే తప్ప క్షేత్రస్థాయిలోకి దిగింది లేదు. వాస్తవానికి లోకేష్ ధైర్యంగా ప్రజల్లో తిరిగే వయస్సే, కానీ ఆయన ధైర్యం చేయడం లేదన్న విమర్శలు ఆ పార్టీలో అంతర్లీనంగా వినిపిస్తున్నాయి. చంద్రబాబు జూమ్ కెమెరాతో, లోకేష్ ట్విట్టర్ రాజకీయాల్లో తప్ప ఎక్కడా జాడే లేదు. కరోనా కారణంగా వీరిద్దరూ అనివార్యంగా ఆంధ్రప్రదేశ్లో ప్రత్యక్ష రాజకీయాలకు దూరం అయిపోయారు. ఈ నేపథ్యంలో అదన కోసం వేచి చూస్తున్న బీజేపీ మాత్రం తన దూకుడు బాగా పెంచేసింది. సోము వీర్రాజు అధ్యక్షుడయ్యాక ఏపీ రాజకీయాలు బాగా వేడెక్కాయి. తాజాగా కూడా ఎక్కడ ఏ సంఘటన జరిగినా బీజేపీ క్షేత్రస్థాయికి వెళ్ళిపోతుంది. విజయవాడలో రమేష్ ఆసుపత్రిలో దుర్ఘటన చోటు చేసుకున్నప్పుడు తొలిగా సంఘటన స్థలానికి సోము వెళ్ళి వచ్చారు. ఆ తర్వాత టీడీపీ నేతలు కొందరు వెళ్ళినా చంద్రబాబు, లోకేష్ వంటి వారు వెళితే వచ్చే ఫోకస్ వీరికి దక్కలేదు. అలాగే గోదావరి వరదల పరిస్థితిని అంచనా వేసి బాధితుల తరఫున సోము వీర్రాజు గళం విప్పింది పరిశీలిస్తే టీడీపీ చేయాల్సిన పనిని బీజేపీ పూర్తి చేస్తున్నట్లే కనిపిస్తోంది. వయస్సు రీత్యా బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు సైతం 60+నే, కానీ ఆయన ధైర్యంగానే క్షేత్రస్థాయిలో సీన్లోకి ఎంటర్ అయిపోతున్నారు. సోము వీర్రాజు ప్రమాణ స్వీకారం నాడు బీజేపీ జాతీయ నాయకులు రామ్ మాధవ్ ఏపీలో ప్రతిపక్షంలో బాగా వాక్యూమ్ ఉందని ప్రకటించారు. దానిని భర్తీ చేయడానికి దూకుడుగా వెళ్లాలని దిశానిర్దేశం చేశారు. ఆయన చెప్పినట్లే టీడీపీ కీలక అంశాల్లో ఆ పార్టీ అగ్రనేతలైన చంద్రబాబు, లోకేష్లను బాగా మిస్ అయిపోతూ వస్తోంది. 15 ఆగస్టు నాడు కనీసం జెండా ఎగరవేయలేని పిరికితనం టీడీపీ నేతలదంటూ అంబటి రాంబాబు వంటి అధికార పార్టీకి చెందినవారు వ్యంగ్యాస్త్రాలు సంధిస్తున్నా దీనిపై జవాబు చెప్పేవారే లేరు. కరోనా ఇంకొంతకాలం ఇలాగే కొనసాగి ఏదో ఒక సంఘటన ఏపీలో జరుగుతున్నప్పుడు టీడీపీ అటెండెన్స్ ఇలానే ఉంటే ప్రజల్లో అభాస్పాలవుతామని ఆ పార్టీ నేతల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. అయితే వయోభారం రీత్యా చంద్రబాబు ముఖ్యమైన కార్యక్రమాల్లో అటెండ్ కాలేకపోయినా చిన్నబాబుకి ఏమైందన్న ప్రశ్నకు తెలుగుదేశం నుంచి సరైన సమాధానం చెప్పుకోలేని పరిస్థితి ఇంకెన్నాళ్ళు.